గౌరవనీయులు, నవ్యాంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన సంక్షోభం నుంచి సమృద్ధి వైపు అడుగులు వేస్తాను, అందుకు అలుపు లేని శ్రమ చేస్తాను, పురిటిగడ్డకు సేవ చేసుకునే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో ఉత్తేజంతో పనిచేస్తాను, క్రమశిక్షణతో కఠోర శ్రమ చేస్తాను, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రతలపై రాజీ లేని పోరాటం చేసి కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గత చంద్రబాబులో భూపాల్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చి ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అందులో ముఖ్యంగా 10,000 మందికి రేషన్ కార్డులు, పెన్షన్లు శాంక్షన్ చేయించి ఆ రోజు భోజనాలు పెట్టి మరీ ఇచ్చిన సంగతి ఈ రోజు వారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంట్లో లేని వారందరినీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు భూపాల్ రెడ్డి గారికి 13,000 ఇళ్లు మన లండన్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది చాలా వేగవంతంగా ఇళ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పటికే 200 ఇళ్లు పూర్తయ్యే విధంగా 5-6 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ పూర్తయింది. లోపల టైల్స్ అవన్నీ వేస్తే ఇళ్ళన్నీ కూడా రెడీ అవుతాయి. ఇప్పటి వరకు ఇళ్ళు అప్లై చేసుకొని వారు ఎవరైనా ఉన్నా తొందరగా అప్లై చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే చంద్రన్న బీమా పథకం కింద 15 రూపాయల దాకా మీరు అమౌంట్ కడితే ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షల రూపాయల దాకా ప్రభుత్వం తరఫు నుంచి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా అంగవైకల్యం కలిగిన వారికి 2.5 లక్షల రూపాయల దాకా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రన్న బీమా అందరూ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. అలాగే చంద్రన్న బీమా కట్టిన వారి ఇళ్లలో ఇతర పిల్లలకి 1,200 రూపాయలు చొప్పున స్కాలర్షిప్ కూడా శాంక్షన్ అవుతాయి కాబట్టి ఇప్పటికే నంద్యాల పట్టణంలో 5,600 మంది పిల్లలకి స్కాలర్షిప్ కూడా శాంక్షన్ అవ్వడం జరిగిందని మీ అందరూ కూడా ఎవరైనా నమోదు చేసుకోకపోతే దాన్ని కూడా నమోదు చేసుకొని ఈ సంక్షేమ పథకాలు అన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు ప్రతి కుటుంబం నుంచి 10,000 రూపాయల దాకా సంపాదించుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎన్నో సంక్షేమ పథకాలు బ్యాంక్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. వెలుగు తరఫున, డ్వాక్రా మహిళల తరఫున కూడా 25,000 నుంచి 5 లక్షల రూపాయల దాకా ఎవరైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ లాగా బిజినెస్ చేయాలన్నా కూడా వాళ్ళందరికీ బ్యాంక్ లింకేజ్ తో కానీ వడ్డీ రెండు రుణాల తరఫున కానీ వాళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం తరఫు నుంచి మీరు ఇలా బిజినెస్ చేసుకోవడానికి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డ్యూటీ బ్యాలెన్స్ పెట్టుకోవాలన్నా, బ్యాంకింగ్ పెట్టుకోవాలన్నా, స్వీట్స్ తయారు చేసుకోవాలన్నా ఇటువంటి అన్నింటికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి మెప్పవాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇంటర్నల్ గా 4 రూపాయల దాకా వాటికి ఇప్పటికే నిధులు శాంక్షన్ అయ్యాయి. డ్రైన్లు కానీ కొత్త రోడ్లు వేయడానికి ఇప్పటికే మనకి 4 రూపాయల దాకా అమౌంట్ శాంక్షన్ అయింది. కానీ నంద్యాల పట్టణంలో మిగతా వార్డులలో కూడా పనులు జరుగుతున్నాయి. 26 వార్డులలో ఇప్పుడు పనులు కొనసాగుతున్నాయి. అక్కడ పని పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్స్ ఈ వార్డు కూడా వచ్చి అవన్నీ కూడా రోడ్లు డ్రైన్లు వేస్తారని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే శానిటేషన్ కంప్లైంట్ ఉందని చెప్పడం జరిగింది. కమిషనర్ గారితో కానీ ఇక్కడ అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. వాటితో మాట్లాడి రెగ్యులర్ గా శానిటేషన్ ప్రాబ్లం లేకుండా ఈ రోజు మీరు చూస్తామని మీకు హామీ ఇస్తున్నాను. మీ అందరి తరపు నుంచి కూడా ఇప్పుడు తడి చెత్త పొడి చెత్తగా వేరు చేసి మున్సిపల్ అధికారులకి మీరు ఇస్తే ఆ ప్రాబ్లం కూడా కొంచెం తగ్గుతుంది. అలాగే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మీరు ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ కాలువలో చెత్త వేయకుండా కూడా జాగ్రత్త